నందమూరి బాలకృష్ణ వీక్ లో నైజాం ఒకటన్న సంగతి తెలిసిందే బాలయ్య హిట్ సినిమాలు కూడా తెలంగాణలో అనుకున్నంత మేర వసూలు రాబట్టం హైదరాబాద్ లో ఓ మోస్తారుగా స్పందన ఉంటుంది కానీ మిగతా ప్రాంతాల్లో వసూలు సినిమా స్థాయికి తగినట్లు రావు ఇటు రాయలసీమలో అటు ఆంధ్రాలో మాత్రం బాలయ్య సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూలు బాగుంటాయి గత కొన్నేళ్లలో బాలయ్య చిత్రాలు బాగాడిన వాటికి కూడా నైజాంలో వసూలు తక్కువగానే కనిపిస్తాయి అందుకే ఈ నందమూరి హీరో సినిమాలకు మిగతా ఏరియాలతో పోలిస్తే నైజాంలో బిజినెస్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది అయితే ఈ ట్రెండ్ ను ఇప్పుడు అఖండ మార్చేస్తుంది ఈ సినిమాకు మిగతా చోట్ల మాదిరి నైజాంలోనూ అదిరిపోయి స్పందన వస్తుంది ఆ రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందంటే ఫస్ట్ వీకెండ్ అయ్యేలోపే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయేంత అఖండ సినిమాకు నైజాంలో థియేట్రికల్ హక్కులు పది పాయింట్ ఐదు కోట్లకు రూపాయలు అమ్ముడుపోయాయి అయితే తొలి రోజు తెలంగాణ ప్రాంతంలో ఈ చిత్రానికి అనూహ్యంగా ఆరు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు గ్రాస్ నాలుగు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల షేర్ వచ్చింది తర్వాతి రెండు రోజుల్లోనూ ఈ సినిమా ఈ ప్రాంతంలో జోరు కొనసాగించింది శుక్ర శనివారంలో ఈ చిత్రానికి నైజాంలో నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయల షేర్ వచ్చింది మూడు రోజుల షేర్ తొమ్మిది పాయింట్ ఒకటి కోట్ల రూపాయలు కాగా ఆదివారం సినిమా హౌస్ఫుల్స్తో రన్ అవుతోంది సెకండ్ షోలు అయ్యేసరికి ఈ చిత్రం లాభాల బాట పడటం లాంఛనమే ఆంధ్ర రాయలసీమల్లో మాదిరే ఇక్కడ అఖండాను ఇక్కడ మెజార్టీ థియేటర్లలో రిలీజ్ చేయగా తర్వాతి రెండు రోజుల్లో కొత్త సినిమాల కోసం కొన్ని థియేటర్లు తీసేసి మళ్లీ వాటికి సరైన స్పందన లేకపోవటం అఖండ టికెట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తిరిగి దానికి స్క్రీన్లు షోలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది వరంగల్ కరీంనగర్ లాంటి బాలయ్య వీక్ ఏరియాస్లో కూడా ఈ సినిమా వసూల మోత మోగిస్తుంది ఫుల్ రన్లో నైజాం బయర్లకు భారీ లాభాలే అందించేలా కనిపిస్తోంది అఖండ